أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. యా అయ్యుహల్లజీన ఆమను లా తత్తఖిజు బితానతం మిన్ దూనికుమ్ లా యాలూనకుమ్ ఖబాలన్ వద్దూ మా అనిత్తుమ్ قد بدت البغضاء من أفواههم وما تخفي صدورهم أكبر قد بينا لكم الآيات إن كنتم تعقلون. ఓ విశ్వాసులారా, మీరు మీ వారిని విశ్వాసులను తప్ప ఇతరులను మీ సన్నిహిత స్నేహితులుగా చేసుకోకండి. వారు మీకు హాని కలిగించే ఏ అవకాశాన్నైనా ఉపయోగించుకోవటానికి వెనుకాడరు. వారు మిమ్మల్ని ఇబ్బందిలో చూడగోరుతున్నారు, మరియు వారి ఈర్ష్య వారి నోళ్ల నుండి బయటపడుతున్నది, కాని వారి హృదయాలలో దాచుకున్నది దానికంటే తీవ్రమైనది. వాస్తవానికి మేము ఈ సూచనలను మీకు స్పష్టం చేశాము, మీరు అర్థం చేసుకోగలిగితే ఎంత బాగుండేది. ها أنتم أولئك تحبونهم ولا يحبونكم وتؤمنون بالكتاب كله وإذا لقوكم قالوا آمنا وإذا خلوا عضوا عليكم الأنامل من الغيظ قل موتوا بغيظكم అవును, మీరైతే వారిని ప్రేమిస్తున్నారు, కాని వారు మిమ్మల్ని ప్రేమించటం లేదు. మరియు మీరు దివ్య గ్రంథాలన్నింటినీ విశ్వసిస్తున్నారు. వారు మీతో కలసినప్పుడు మేము విశ్వసించాము అని అంటారు, కాని వేరుగా ఉన్నప్పుడు మీ ఎడల ఉన్న క్రోధావేశం వల్ల తమ వ్రేళ్లను కొరుక్కుంటారు. వారితో, మీ క్రోధావేశంలో మీరే మాడి చావండి, నిశ్చయంగా హృదయాలలో దాగి ఉన్నదంతా అల్లాహకు బాగా తెలుసు అని అను. وَإِن تَصْبِرُوا وَتَتَّقُوا لَا يَضُرُّكُمْ كَيْدُهُمْ شَيْئًا إِنَّ اللَّهَ بِمَا يَعْمَلُونَ مُحِيطٌ. మీకేదైనా మేలు కలిగితే వారికది దుఃఖం కలిగిస్తుంది, మరియు మీకేదైనా కీడు కలిగితే వారికది సంతోషం కలిగిస్తుంది. మరియు మీరు సహనం వహించి దైవభీతి కలిగి ఉంటే వారి కుట్ర మీకెలాంటి నష్టం కలిగించజాలదు. నిశ్చయంగా అల్లాహ్ వారు చేసేదానినంతా పరివేష్టించి ఉన్నాడు.